ఈ ప్రపంచంలో నిజమైన దైవం ఎక్కడుంటుంది అంటే కొంతమంది పేదవారిలో అంటారు మరికొంతమంది మానవత్వం జాలి దయ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉంటాడు అని సమాధానమిస్తారు అయితే దీనికి ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస ఏమి చెప్పారో తెలుసా ఓ భక్తుడు దేవుడు గురించి ఏమని భావిస్తాడు నీవు నా యజమాని నేను నీ సేవకుడను నువ్వు తల్లి అయితే నేను నీ బిడ్డను నీవు సర్వస్వం కాని నేను నీలో ఓ అంశం మాత్రమే అని భావిస్తాడు అంతేకాదు నమ్మి ఆ విధంగానే ఆచరిస్తుంటాడు అయితే దేవుడిని భక్తితో పూజించని వారు కూడా ప్రపంచంలో ఉన్నారు కదా మరి వారిలో దేవుడు ఉండడా అంటే దేవుడిని నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు ఇలా ప్రతి ఒక్క జీవిలోనూ దేవుడుంటాడు మనసు అనే అద్దంపై దేవుడి ప్రతిబింబం ఎప్పుడూ ఉంటుంది అయితే ఆ అద్దంపై కామ క్రోధ మద మాత్సల్య ద్వేషం అనే పొరలు ఆవరించి ఉంటాయి వీటిని శుభ్రం చేస్తే అద్దంలో అందంగా దేవుడి ప్రతిబింబం కనిపిస్తుంది అని దైవ ఉనికిని వివరించారు రామ రామకృష్ణ పరమహంస హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి